కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ చేసిన లీల ఇదేమిటండి? యూట్యూబ్ ఛానల్ ఎట్లా లీల చేసింది? మీ అందరికి ఆశ్చర్యంగా లేదు? నిజమే, మీరు వింటోంది, వినబోతోంది కూడా. ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక భక్తురాలు శిరిడి సమాధి మందిర్లోకి వెళ్ళి, బాబా ఈరోజు నా పుట్టినరోజు, నువ్వు నిజంగా నన్ను అనుగ్రహించేటట్టయితే అక్కడ ఏదో ఒక నిరూపణ ఇవ్వన్నప్పుడు ఆ పీఠం మీద ఉన్న పూజారి ఈ పిల్ల రాగానే బేటీ ముబారకో జన్మదిన ముబారకో అని గులాబ్ పువ్వు ఇచ్చాట. ఈ పిల్లకి చెమటలు పట్టేసినాయి. ఆ తర్వాత మరల ఇంకో పువ్వు అడిగితే ఎవరో తెలియనట్టుగా ఉండిపోయాట పూజారి. అంటే ఆ క్షణంలో బాబా వారిలో జ్వరబడి ఆ పని చేశాడు. ఈ అనుభవము ఒకరిని కదిలించేసింది. టుంకూరులో ఉంటుంది ఆ భక్తురాలు. మొన్న మధ్య నాకు ఫోన్ చేసి చెప్పింది, శ్రీదేవం సంథింగ్, పేరు గుర్తులేదు అమ్మ, పేరు మర్చిపోయా. ఆ అమ్మాయి సడన్ గా ఫోన్ చేసి మా మురళికి చెప్పిందట. మురళి నాకు చెప్పాడు అనుభవం. అసలు ఎలా చెప్పిందంటే, ఆమె, స్వామి నిజంగా గొప్ప అనుభవం, నేను ఇది విని ఇట్లాంటి అనుభవం నాకు కలుగుతుందా బాబా అని అనుకున్నాను. ఆ పిల్లకి ఎంత చక్కగా పువ్వు ఇచ్చావు, నాకు అటువంటి నిరూపణ ఇవ్వచ్చు కదా బాబా అనుకుందట. గుడికి వెళ్ళి టుంకూరు అనుకుని ఆ రోజు తను తన కుమార్తె కలిసి బాబా మందిరానికి పోవటం. నిజంగా మందిరంలో వెళ్ళి ఎందుకు ఆమెకు ప్రేరణ కలిగింది. ఒకప్పుడు ఒక గుడికి డొనేషన్ ఇవ్వాలనుకుని ఒక 5,000 రూపాయలు డొనేషన్ ఇవ్వటం, ఆమె వెళ్ళిపోయింది. మొన్నడు మరల 2-3 రోజుల తర్వాత మరల గుడికి వెళ్ళిందిట. వెళ్ళిన తర్వాత అప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో చూసి, స్వామి ఆ పిల్లకి భలే చేసినావు స్వామి, నాకు కూడా అటువంటి నిరూపణ ఏదైనా ఇవ్వచ్చు కదా అని అనుకుందట. అనుకొని ఈమె నడుచుకుంటూ బాబా దగ్గరికి దర్శనానికి పోతూ ఉన్న సమయంలో విచిత్రంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబరు పూజారు ఆమెను పిలిచి షాల్ చేతికిచ్చాడు. అది ఎంతో కాస్ట్లీ అద్భుతమైనటువంటి షాల్. ఎంత అద్భుతం అంటే ఈమె ఊహించలా షాల్ అలా చేతికిచ్చేస్తారు. అంటే ఈ కథలో ఏదైతే గులాబ్ ఒకరు పూజారు ఇచ్చాడో అదే విధంగా ఆ షాల్ ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె నించోబెట్టి అర్చన చేయించాడు పూజారి. ఎందుకంటే 5,000 డొనేషన్ ఇచ్చిందని, కానీ షాల్ ఇస్తారని మాత్రం ఎవరు ఊహించలే. ఆ తర్వాత ఆ షాల్ చూసుకుని మురిసిపోయింది. ఎందుకు? ఆమె ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ ఆ షాల్ ఉందట బాబా దగ్గర. ఈమెకి ఎందుకో మనసులో అనిపించిందట, బాబా చాలా అద్భుతంగా ఉంది బాబా ఈ షాల్, నేను ఈసారి అవకాశం ఉంటే అటువంటిది కొనుక్కొచ్చి నీకు సమర్పించుకుంటాను అని మనసులో అనుకుందట. ప్రదక్షిణ చేసి వచ్చేటప్పటికి ఆ షాల్ ఈమె చేతికి వచ్చేసింది. అంటే బాబా చూడండి ఏం చేశాడో, పిచ్చి తల్లి నువ్వు నాకు ఇచ్చేది ఎందుకమ్మా, నేనే నీకు ఇస్తా అని చెప్పి ఆ కమిటీ మెంబరు పూజారి ద్వారా బాబా ఆ షాల్ను అందించటం. పరమానంద భరితురాలైపోయి తట్టుకోలేక వెంటనే ఫోన్ చేసి, గురుగారికి చెప్పండి వీడియో పెట్టినట్టుగా నాకు అదే అనుభవం కలిగింది అని చెప్పినప్పుడు అందరికి కూడా సంతోషం అనిపించింది. అందుకే పదే పదే చెప్పటం, అనుభవాలు నిజంగా చూడండి, ఈ అనుభవాలు మనల్ని కదిలిచి వేస్తూ ఉంటాయి. కాబట్టి బాబా ముందు త్రికరణ శుద్ధిగా మీరు ఏ కోరిక కోరుతారో తప్పకుండా ఆ కోరికను బాబా తీర్చడం అన్నది ముమ్మాటికి సత్యము, యథార్థము, నిజం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.